Komanapalli Ganapathrao speech at Silver Jubilee Celebrations of Telugu Senior Writers Association. నిలబడి 2 నిమిషాలు మాట్లాడే అవకాశం దగ్గర సంతోషం. అయితే వ్యవస్థాపక కోశాధికారిగా ఆ రోజుల్లో కోశం ఉండేది కాదు, ఆక్రోశం తప్ప. అయితే మొట్టమొదట నేను హెచ్ఎంపీలో ఇంజనీర్గా జాబ్ చేసుకునేవాడిని, ఒక పక్కన రాస్తునేవాడిని. నవల రచితం అయిన తర్వాత సినిమా రచితం అయింది. సినిమా రచితం అయిన తర్వాత సుమారు 1989-1990 ప్రాంతంలో ప్రభాకర్ రెడ్డి గారు సినిమా కథ కోసం నన్ను పిలిచి నన్ను ఎర్రశెట్టి సరిగించి వెంకటరావు గారు పిలిచిన తర్వాత మనం ఒక సంఘం ఏదైనా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది రచయిత సంఘం అంటే నాకు నవ్వు వచ్చింది. ఈ సంఘం వల్ల మనం చేసేది ఏముందండి, అంత హేమహేమలు అసలు రచయితలు అందరూ అడ్రస్లో అడ్రస్ వేసింది కదంటే ఇప్పుడు దేన్ని తక్కువగా అంచనా వేయకు. ఒక చిన్న విత్తనంలోనే ఒక వటవృక్షాన్ని చూడడం అలవాటు చేసుకున్నాను. ఆ విత్తనంలోనే వటవృక్షాన్ని చూడడం అలవాటు చేసుకో. మనం ప్రారంభించిన ఈ చిన్న సంస్థ మరో పెద్ద సంస్థగా మారే అవకాశం ఉంది అని చెప్పేసరికి అక్కడ మెంబర్స్ కోసం వేట, సభ్యులు 4 నాది 04 నా సీరియల్ నెంబర్. అంటే మా ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఆ రోజు కీర్తి చేసిన ప్రభాకర్ రెడ్డి గారి కృషి ఎంత అద్భుతంగా వర్కౌట్ అయ్యిందంటే టీసీ క్లబ్ స్టార్ట్ చేయడంతో పాటు చిత్రకూర్ కాలనీకి ల్యాండ్ సీఎంను అడగాలనే పాయింట్తో పాటు రచయితల కోసం ఒక సంఘం కూడా పెట్టాలనే దృక్పథంతో ఆయన బాగా ఎంకరేజ్ చేశాడు. సో మెంబర్స్ ఎక్కువ మంది మాకు లేకపోయేసరికి అందరూ ప్రముఖ రచయితలు అందరూ మెడ్రాసులో ఉండేసరికి ఉన్న కొంతమందిని ఒక 10-15 మందిని మేమే ఏర్పాటు చేసుకొని ఎన్నికలు లేకుండా మాకు మేమే పదవులు క్రియేట్ చేసేసుకుంటూ ముందు గతంలో జరిగింది. అయితే ఎవరెవరు ఎన్ని డబ్బులు ఇచ్చుకున్నారో కూడా తెలియదు. కాకపోతే ఈరోజు ఈ స్థాయిలో, అంటే ఆ రోజు మేము మొదలుపెట్టింది ఈ స్థాయిలో నిజంగానే విత్తనంలో మహా వటవృక్షాన్ని చూడు అని ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంత అద్భుతమైన స్థాయికి, 1000 మంది సభ్యులు చేరే స్థాయికి ఈ సంస్థ ఎదగడం నిజంగా అదృష్టం. నాకు తెలిసి జన్మల్లో మనిషి జన్మ ఉత్కృష్టమైతే మనిషి జన్మలో ఒక కళాకారుడు కావడం ఒక ఆనందం. ఆ కళాకారుల్లో